లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి జరిగింది. ఇక రెండవ విషయం, జనసేన అన్నటువంటిది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్. అటువంటి సింబల్ని గతంలో 2019 ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూ అవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది. అటువంటి సింబల్ని, కామన్ సింబల్ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో, 175 స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఈ రెండు విషయాలు కాకుండా మరొక విషయం, మూడవ అంశం, కోనేరు సురేష్ అనేటటువంటి వ్యక్తి, ఇతను తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్లో ఏదో సమ్ పొజిషన్లో ఉన్నాడన్నమాట. ఇతను ఒక బల్క్ కంప్లైంట్ని, ఒక ఇంచుమించుగా 10 లక్షల పైచిలుకు ఓట్లన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బోగస్ ఓట్లు అన్నటువంటి కంప్లైంట్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా యొక్క మొట్టమొదటి ప్రశ్న, సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ కంప్లైంట్ అననేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా? యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. ఒక వ్యక్తికి 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో 10 లక్షల మందో 20 లక్షల మందో 30 లక్షల మందో బోగస్ ఓట్లు ఉన్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది? కంప్లైంట్ అన్నటువంటిది బిఎల్ఎస్ ఇవ్వాలి, ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఎస్ ఇవ్వాలి, ఆ బిఎల్ఎస్ చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది. అంతేకాని ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో 175 స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్స్ ఉన్నాయి అన్నటువంటిది చెప్పాడు, కంప్లైంట్ ఇచ్చాడు అని అంటే ఆ కంప్లైంటే బోగస్ కంప్లైంట్, కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక మేము అతను ఇచ్చిన కంప్లైంట్ని చీఫ్ ఎలక్టర్ సిఇఓ ఆంధ్రప్రదేశ్ జిల్లా మొత్తం 26 జిల్లాలకి కలెక్టర్లకి పంపించడం జరిగింది. 26 జిల్లాల కలెక్టర్లకి కూడా పంపించినటువంటి ఈ యొక్క కంప్లైంట్, దాన్ని ఈఆర్ఓస్ ఎలక్టోరల్ రిజిస్టర్డ్ ఆఫీసర్స్, ఆ రెస్పెక్టివ్ కలెక్టర్స్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ని, ఎంతవరకు ఇది బోగసు, ఎన్ని ఓట్స్ జెన్యున్ అన్నటువంటి విషయాన్ని రిపోర్ట్ని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత బ్యూరోక్రాటిక్ టైంని వేస్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ యొక్క 26 జిల్లాల్లో అతను ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ని వెరిఫై చేస్తే దాంట్లో మేము ఆర్టీఐ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి, 3 జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. మొట్టమొదటిది కర్నూలు జిల్లాలో సురేష్ ఇచ్చినటువంటి, టీడీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంట్లో ఈఆర్ఓస్ వెరిఫై చేసిన తర్వాత నిజంగా దాంట్లో 67,370 ఓట్లకు కాదు 59,054 ఓట్లు జెన్యున్ ఓట్స్ అన్నటువంటిది తేలింది. అంటే ఇంచుమించుగా 87% ఓట్లు జెన్యున్ ఓట్లు, మిగతా ఓటర్స్